మీర్పూర్ గ్రామంలో హరిసింగ్ అనే మిఠాయి వ్యాపారి ఉండేవాడు. హరిసింగ్ దగ్గర బలంగా ఆరోగ్యంగా ఉండే ఒక ఆవు ఉండేది. అది రోజుకి 50 లీటర్ల పాలు ఇస్తుండేది. హరిసింగ్ తన ఆవు పాలతో ఇంట్లోనే నెయ్యి తయారు చేసేవాడు. తరువాత ఆ స్వచ్ఛమైన నెయ్యితో మిఠాయిలు తయారు చేసేవాడు. శుభ్రంగా ఉన్న కారణంగా ఊరిలోని వాళ్ళందరూ హరిసింగ్ దుకాణంలోని స్వీట్సే కొనేవారు. మిగతా ఏ దుకాణంలోనూ మిఠాయిలు అమ్ముడుపోయేవి కాదు. హరిసింగ్ దుకాణానికి సరిగ్గా ఎదురుగా రాతేశ్యాం మిఠాయి దుకాణం ఉండేది. హరిసింగ్ దుకాణం దగ్గర అంతమంది ఉంటే మన దుకాణం వైపు ఒక్కరు కూడా రావటం లేదేంటి? సేట్ నాకు అర్థం కాదు, అందరూ ఆ హరిసింగ్ దుకాణానికే ఎందుకు వెళ్తారో? మన దుకాణంలోని స్వీట్స్ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి కదా. అందరికీ అతని ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అతని ఆవు అందరికీ కామధేనువైపోయింది. ఒకప్పుడు అతను చాలా బీదవాడు, కాని ఇప్పుడు ఆవు సహాయంతో ధనవంతుడైపోయాడు. హరిసింగ్ కి పెళ్లి ఊరేగింపుకి వెళ్లడం అంటే చాలా ఇష్టం. అతను ప్రతి పెళ్లి ఊరేగింపుకి వెళ్తుండేవాడు. ఒకరోజు హరిసింగ్ ట్రాక్టర్ మీద కూర్చుని ఊరేగింపుకు వెళ్తాడు. ఆ ఊరేగింపు ఒకచోట ఆగిపోతుంది. హరిసింగ్ ట్రాక్టర్ దిగిపోయి టాయిలెట్ చేసేందుకు చెట్లలోకి వెళ్తాడు. హఠాత్తుగా హరిసింగ్ వెనక ఒక నక్క వచ్చి నిలబడుతుంది. హరిసింగ్ వెనక ముందు చూసుకోకుండా భయపడుతూ ఆ చెట్ల లోపలికి పరిగెత్తుతాడు. అలా కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిన తరువాత అతను ఊపిరి తీసుకుంటాడు. నక్క అతన్ని ఎప్పుడో వదిలి వెళ్లిపోతుంది, కాని అతను దారి మర్చిపోతాడు. ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదే. హరిసింగ్ ఆ అడవిలో ఒకే చోట చక్కర్లు కొడుతూ ఉంటాడు. అప్పటికి చీకటైపోతుంది. ఈ అడవిలో నుండి బయటికి వెళ్లడం నా వల్ల కాదనుకుంటాను. హరిసింగ్ నిరాశతో కూర్చుంటాడు. అప్పుడు అతనికి ఒకవైపు నుండి గంట కొట్టిన శబ్దం వినిపిస్తుంది. హరిసింగ్ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడు. అక్కడ తెల్లగా తళతళా మెరుస్తున్న ఒక ఆవు మెడలో గంట కట్టి ఉండటం హరిసింగ్ చూస్తాడు. ఈ ఆవు చాలా అందంగా ఉంది. హరిసింగ్ ఆ ఆవుని తాడుతో కట్టేసి తన ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ఆలోచిస్తాడు. ఈ సమయానికి నేను ఇంట్లో ఉండి ఉంటే. ఆ ఆవు గంట మోగిస్తుంది. ఆశ్చర్యంగా హరిసింగ్ తన ఇంటికి చేరుకుంటాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు? నువ్వు తప్పకుండా పక్కింటి విమలతో కలిసిపోయుంటావు. ఆమె కూడా చాలా రోజుల నుండి కనిపించటం లేదు. అదేం కాదు, నేను లాలా చౌదరి కొడుకు పెళ్లి ఊరేగింపుకి వెళ్లాను. అడవిలో తప్పిపోయాను. చూడు, అడవిలో నాకు ఏం దొరికిందో. నువ్వెప్పుడైనా ఇంత అందమైన తెలివైన ఆవుని చూశావా? ఇది సాక్షాత్తు కామధేనువులాగానే ఉంది. కామధేనువా? అవును, కామధేనువు అంటే ఏంటంటే అది మనం ఏం కోరుకుంటే అది తప్పకుండా ఇస్తుంది. వేదాలు పురాణాలలో దాని గురించి చెప్పారు కూడా. ఈ ఆవు సాయంతోనే నేను అడవి నుండి ఇంటికి చేరుకున్నానేమో. ఒకవేళ ఇది కామధేనువైతే ఇప్పుడే ఆ విషయం తెలిసిపోతుంది. ఓ గోమాత, నాకు తినేందుకు వేడివేడి పాయసం కావాలి. ఆవు గంట కొడుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు హరిసింగ్ చేతిలో పాయసం కుండ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే, ఇది నిజంగానే కామధేనువు ఆవు. కామధేనువు ఆవు దొరికిన హరిసింగ్ సంతోషానికి హద్దులు ఉండవు. ఇప్పుడు అతనికి మిఠాయిలు తయారు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. అతను కామధేనువుని మిఠాయిలు అడిగి దుకాణంలో పెట్టి అమ్మేవాడు. హరిసింగ్ కామధేనువుని పెద్ద ఇల్లు, భూమి కూడా అడుగుతాడు. అతను మెల్లమెల్లగా పనిచేయడం దాదాపు మానేస్తాడు. దుకాణంలో నౌకరుతో పనిచేయిస్తూ ఏదైనా అవసరమైతే కామధేనువు ఆవుని అడిగేవాడు. ఒకరోజు హరిసింగ్తో అతని భార్య ఇలా అంటుంది. మనమేం కష్టపడకుండా లాభం పొందటం మంచిది కాదు. దేవుడు మనల్ని సోమరిపోతుల్ని పనికి మాలిన వారిగా చేసేందుకే ఈ కామధేనువావునే ఇచ్చుంటాడు. నీకు పనిచేయాలనుంటే పనిచేసుకో, కామధేనువావుని పెట్టుకుని నేను ఎందుకు పనిచేయాలి? హరిసింగ్ తన పాత ఆవు బాగోగులు పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల
ఆ ఆవు నీరసించిపోతుంది. ఒకరోజు రాధే శ్యామ్ హరిసింగ్ ఇంటికి వచ్చి ఆ పాత ఆవుని తనకి అమ్మమని అడుగుతాడు. నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలనిపిస్తే అన్నివ్వు. ఎలాగూ ఇప్పుడు ఆ పాత ఆవుతో పని కూడా ఏమీ లేదు. రాధేశ్యామ్ ఆ పాత ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దాని పాల నెయ్యితో మిఠాయిలు చేసి అమ్ముతూ ఉంటాడు. రాధేశ్యామ్ దుకాణంలోని మిఠాయిలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. మరోవైపు హరిసింగ్ ఏ కష్టమూ పడకుండా అన్ని సుఖాలు సంతోషాలు అనుభవిస్తాడు. హఠాత్తుగా ఒకరోజు హరిసింగ్ నిద్రలేచి చూసేసరికి తన పాత ఇంట్లో ఉంటాడు. అతను బయటికి వెళ్తాడు. కామధేనువు ఆవు ఇంటి ముందు నుండి మాయమైపోతుంది. రుక్మిణి, మన కామధేనువు ఏమైపోయింది? మన ఇల్లు ఇంతకు ముందు పాతిల్లులాగా ఎలా మారిపోయింది? నేను కూడా ఉదయం నుండి దానికోసమే వెతుకుతున్నాను. దుకాణంలోని మిఠాయిలన్నీ కూడా మాయమైపోయాయి. నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది. నువ్వు పనిచేయటం పూర్తిగా మానేశావు. అందుకే కామధేనువు మన దగ్గర నుండి వెళ్లిపోయింది. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! హరిసింగ్ బోరు బోరున ఏడుస్తూ గట్టిగట్టిగా అరుస్తూ క్షమించమని అడుగుతాడు. ఏడుకొండలవాడా, కామధేనువుని మళ్లీ మాకివ్వు. ఇక నుండి నేను రోజూ పనిచేస్తాను. ఇలా సోమరిపోతుగా అస్సలు కూర్చోను. రాధేశ్యామ్కి ఈ విషయం తెలుస్తుంది, కామధేనువు ఆవు మాయమైపోయింది అని. అతను చాలా సంతోషపడతాడు. రాధేశ్యామ్ తన నౌకర్తో ఇలా అంటాడు. ఇప్పుడు హరిసింగ్ తన దుకాణాన్ని మళ్లీ ఓపెన్ చేయడు. ఇక నుండి మన మిఠాయిల్లో ఇంకా ఎక్కువగా కల్తీ చేద్దాం. ఈ రోజు నుండి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు చేయడం ఆపేయి. నకిలీ నెయ్యితో మిఠాయిలు చేయడం మొదలుపెట్టు. రాధేశ్యామ్ నెయ్యిలో కల్తీ చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తుంటాడు. మరోవైపు హరిసింగ్ తను చేసిన తప్పు నుండి గుణపాఠం నేర్చుకుంటాడు. అతను మరో కొత్త ఆవు కొనుక్కొని జాగ్రత్తగా చూసుకుంటాడు. చాలా కష్టపడుతూ స్వచ్ఛమైన నెయ్యితో రుచికరమైన మిఠాయిలు మళ్లీ తయారు చేయడం మొదలు పెడతాడు. ఖడక్పూర్ అనే పేరున్న గ్రామంలో ఢూండు అనే ఒక మొండి అబ్బాయి ఉండేవాడు. అతను ఎవరి మాట వినేవాడు కాదు. ఎప్పుడూ తనకి తోచిందే చేసేవాడు. తర్వాత బాధపడేవాడు. ఏరా ఢూండు, నీ గేదె ఆరోగ్యం ఎలా ఉంది? చాచా, నా గేదె చనిపోయింది. ఎందుకు? డాక్టర్ని పిలిపించలేదా? డాక్టర్ వస్తే 400 ఖర్చవుతుంది చాచా. ఓరి పిచ్చోడా, ఇప్పుడు 200,000 నష్టపోయావు. దాని సంగతేంటి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నష్టపోతావు. ఎండాకాలం మొదలవ్వబోతోంది. ఢోండు వాటర్ మిలన్లను పండించాలని అనుకుంటాడు. మార్కెట్కి వెళ్లి విత్తనాలు తీసుకువచ్చి తన పొలంలో నాటుతాడు. ఎరువు ఇంకా వాటి పెరుగుదల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. కొద్ది రోజులయ్యాక పొలంలో వాటర్ మిలన్ చెట్లు బాగా పెరుగుతాయి. అలా కొన్ని నెలలు గడిచిపోతాయి. ఢోండు పొలానికి వచ్చి చూస్తే అక్కడ ఏ చెట్టుకి కూడా ఒక వాటర్ మిలన్ కూడా కాయదు. అది చూసి ఢోండు ఆందోళన పడతాడు. ఈ విత్తనాలు నకిలీ ఏమో, ఒక్క కాయ కూడా కాయలేదు. ఇప్పుడు ఈ చెట్లన్నీ పీకి పారేయాల్సిద్దే. అలా అనుకుని ఢోండు పొలంలోని చెట్లను పీకేస్తూ ఉంటాడు. చివరికి ఒక చెట్టు మిగులుతుంది. ఢోండు ఆ చెట్టుని కూడా పీకేస్తూ ఉండగా అతని చూపు ఆకుచాటున ఉన్న ఒక చిన్న వాటర్ మిలన్ మీద పడుతుంది. ఈ చెట్ను ఉంచేస్తాను, కాయ పెద్దదైతే తినడానికి పనికొస్తుంది. అలా అనుకుని ఢోండు ఇంటికి వెళ్తాడు. కొద్ది రోజులు గడిచిపోతాయి. పొలంలోని ఆ వాటర్ మిలన్ పెద్దది అవుతుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉండే కాయ కన్నా పెద్దదిగా అవుతుంది. అలా పెరుగుతూ పెరుగుతూ పర్వతంలా పెద్దది అవుతుంది. ఢూండు పొలానికి వచ్చి వాటర్ మిలన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అతని సంతోషం ఆకాశాన్ని అంటుతుంది. ఆ వాటర్ మిలన్ పైకెక్కి ఢోండు డాన్స్ చేస్తాడు. సంతోషంతో అరుస్తాడు. ఢోండు అరుపులు విని ఊరి వాళ్లందరూ అతని పొలానికి వచ్చి వాటర్ మిలన్ని చూసి ఆశ్చర్యపోతారు.
ఇది వాటర్ మెలానా లేక పర్వతమా? ఇంత పెద్ద వాటర్ మెలన్ నా జీవితంలో ఎప్పుడూ చూడనేలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్లలోనూ ఈ విషయం తెలిసిపోతుంది. కొంతమంది వ్యాపారులు వాటర్ మిలన్ని కొనడానికి డోండు పొలానికి వస్తారు. వేలం మొదలయ్యి దాని రేటు 2 లక్షల దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. 2 లక్షలిస్తాను, అమ్ముతావా? నీకేమైనా పిచ్చిపట్టిందా? దాని సైజ్ చూసావా? సైజుతోనే ప్రాబ్లం. దాన్ని కొయ్యాల్సింటుంది, తర్వాత అమ్మాలి. అమ్ముడు పోకపోతే దాన్ని స్టోర్ చేయాలి. మాక్కూడా ఖర్చులుంటాయి కదా. 2 లక్షలకు ఇచ్చేయి. కానీ డోండు ఒప్పుకోకపోవడంతో వ్యాపారులు వెళ్ళిపోతారు. ఒకరోజు డోండు తన ఫ్రెండ్ వాటర్ మిలన్ దుకాణంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అతని ఫ్రెండ్ ఒకరికి వాటర్ మిలన్ అమ్ముతుంటాడు. ఏమండి, లోపల ఎర్రగా ఉంటుంది కదా. అరే, నాకేలా తెలుస్తుంది? నేనేమైనా లోపల దూర్ చూసానా? అది వినగానే డోండు బుర్రకి ఒక తెలివైన ఆలోచన వస్తుంది. డోండు ఆ ఫ్రెండ్తో ఇలా అంటాడు. అందరూ ఈ వాటర్ మెలన్ ఎందుకు తింటారు? వేడి తగ్గించుకునేందుకు. వేడి తగ్గించుకునేందుకు వాటర్ మెలన్ తిన్నప్పుడు వాటర్ మెలన్లో మనం ఎందుకు ఉండకూడదు? వెంటనే డోండు అక్కడి నుండి పరిగెత్తి పనివాళ్లను తీసుకుని పొలానికి వెళ్తాడు. వాటర్ మెలన్ లోపల ఒక ఇల్లు తయారు చేయండి, జనం దీన్ని తినేందుకు కాదు ఇందులో ఉండడానికి వస్తారు. పనివాళ్లు తమ పనిని మొదలు పెడతారు. రాత్రి పగలు పనిచేసి 1 వారం రోజులలోపే వాటర్ మిలన్ లోపల 200 గదులు ఉన్న ఇల్లును తయారు చేస్తారు. ఆ తర్వాత డోండు అన్ని చోట్ల వాటర్ మిలన్ ఇల్లు గురించి బాగా పబ్లిసిటీ చేస్తాడు. ఒకరోజు డోండు వాటర్ మిలన్ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. అప్పుడే అక్కడికి 1 ఇంపోర్టెడ్ కారు వచ్చి ఆగుతుంది. కారులో నుండి 1 జంట దిగి డోండు దగ్గరికి వస్తారు. డోండు అంటే మీరేనా? నేనే, చెప్పండి. మాకు కొత్తగా పెళ్ళయింది. మా హనీమూన్ కులు మనాలిలో కాకుండా మీ వాటర్ మిలన్ ఇంట్లో జరుపుకోవాలని వచ్చాం. ఒకరోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 2 లక్షలు. ఇంకేముంది, వాళ్లు 2 లక్షలు ఇచ్చి ఇద్దరూ వాటర్ మిలన్లోకి వెళ్లి హనీమూన్ చేసుకుంటారు. తర్వాత డోండు వాటర్ మిలన్ ఇంట్లో 1 హోటల్ కూడా ఓపెన్ చేస్తాడు. దాంతో అతనికి ఇంకా లాభం వస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్, క్రికెటర్స్, లీడర్స్ ఇంకా ఫారినర్స్ హనీమూన్ చేసుకునేందుకు వాటర్ మిలన్ హౌస్కి వస్తుంటారు. దాంతో డోండు కోటీశ్వరుడు అవుతాడు. ఒకరోజు 1 మ్యూజియం నుండి కొంతమంది డోండు దగ్గరికి వచ్చి ఇలా అంటారు. మేము ఈ వాటర్ మిలన్ ఇంటిని మ్యూజియంలో పెట్టాలనుకుంటున్నాం. చెప్పు, నీకెంత డబ్బు కావాలి? నాకు దీన్ని అమ్మాలని లేదు. అమ్మే, ఎలాగూ వర్షాకాలంలో ఇక్కడికి ఎవరూ రారు. ఖాళీగా ఉంటే పాడైపోతుంది. మేం దీన్ని 1 టెక్నిక్తో 1000 సంవత్సరాలు కాపాడతాం. అయినా కూడా డోండు అమ్మడానికి ఒప్పుకోడు. కాని ఏదైతే జరిగేది ఉందో అదే జరిగింది. ఎండాకాలం అయిపోగానే వర్షాలు మొదలవుతాయి. ఆ వాటర్ మిలన్ ఇంటికి తాళం వెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ మిలన్ ఇంటికి ఎవ్వరూ రావడం లేదు. వర్షాల కారణంగా డోండు కూడా 2 వారాలు ఇంట్లోనే ఉండిపోతాడు. వర్షాలు ఆగిపోగానే డోండు పొలానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి వాటర్ మిలన్ ఇల్లు కూలిపోయి ఉంటుంది. భయంకరమైన దుర్వాసన వస్తుంది. అది చూసిన డోండు బోరు బోరున ఏడుస్తాడు. వారి దేవుడా, ఎంత పడైపోయింది! వారి దేవుడా, ఎంత పడైపోయింది! నా సర్వస్వం పాడైపోయింది. మ్యూజియం వాళ్ళ మాట వింటే నాకు డబ్బులు కూడా వచ్చేది, పేరు కూడా వచ్చేది. నా ఆశలన్నీ కూలిపోయాయి అంటూ ఏడుస్తాడు. ఆ విధంగా డోండు మూర్ఖత్వం అతని నష్టానికి కారణమవుతుంది.